జగన్ గారికి మా ఇప్పుడు మామూలుగా సామాన్య ప్రజలు ఎలా ఉన్నారంటే ఆయన ఒక దేవుళ్ళలా కొలుస్తున్నాడు. ఎందుకంటే రాష్ట్రం చాలా అప్పుల్లో ఉంది. ఆ మాజీ సీఎం గారు 3 లక్షల కోట్ల అప్పులు పెట్టేసి వెళ్ళిపోయాడు. అయినా కానీ మనోడు భుజాల మీద వేసుకొని చక్కగా ఈ పథకం ఈ నెలలో పెడుతున్నాను అన్నాడు, ఆ నెలలో పెడుతున్నాడు, ఈరోజు ఈ పథకం అన్నాడు. 7 నెలల్లో అన్ని పథకాలు మ్యాక్సిమం 90 to 80 to 90% పథకాలన్నీ ఆల్మోస్ట్ చేసేసాడు. ఈ ఉగాదికి ఇల్లు అనే కాన్సెప్ట్ ఏంటంటే, అంతకుముందు అసలు వైఎస్ఆర్ గారు చాలా ఇల్లులు కట్టారు ఇటు వైఎస్ఆర్ కాలనీ అని అయ్యని వాటిని వాళ్ళ అరుణాయులకి చంద్రబాబు గారు ఇచ్చేసి వాటిని చాలా అంటే గొడవలు చేసేసి వాటి కన్స్ట్రక్షన్స్ ఆపేసి ఎవరికి పంచకుండా ఇప్పుడు అంత శిథిలావస్థలో ఉండి కోర్టులు వేసి అన్నీ చాలా రచ్చ చేశాడు. ఇప్పుడు జగన్ గారు ఏమంటారంటే, కొత్త కాన్సెప్ట్ ఏంటంటే సిటీలో అయితే సెంటున్నర ఇద్దాం, దాంట్లో ఎంత ఇల్లు పడుద్ది, ఏంటి వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ కావాలి, వాళ్ళు అసలు కోరుకుంటేనే వాళ్ళు ఇలా కోరుకుంటే ఇలాగే చేద్దాం, అంతేగాని మనం ఏదో ఒక డిక్కీలాగా కట్టేసి దానిలో దూరండి దానిలో కాపర ఉండండి అలా అనట్లా. ఎంత అసలు ఏ ప్లేసు ఎంత కావాలి, అసలు ఏ ఏరియాలో కావాలి వాళ్ళకి, లాటరీ ప్రకారం శుభ్రంగా ఇదిగోండి మీకు ఈ నెంబర్ వచ్చింది, మీ ఫ్లాట్ ఇది ఈ నెంబర్ వచ్చింది, అంతేగాని వైసీపీ వాళ్ళకి ఇస్తాం తెలుగుదేశం వాళ్ళు ఇస్తాం అలా కాకుండా చాలా మంచి కార్యక్రమం పెడతాడు. ఉగాదికి పట్టాలు పంపిణీ చేస్తాడు. పట్టాలు పంపిణీ చేసిన తర్వాత అదే సైట్లో ఇల్లు కట్టి ఈ 4 సంవత్సరాల్లో గృహప్రవేశం కూడా జగన్ గారే చేపిస్తారు. జగన్ గారు ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏం లేదు. మన ఈ అసెంబ్లీలో కూడా ఎస్సీ కార్పొరేషన్లు మాది కార్పొరేషన్లు డివైడ్ చేసిన బిల్లు ప్లస్ అమరావతి సిఆర్డీఏ రద్దు బిల్లు ప్లస్ ఇంకోటి ఆ 2 బిల్లులని తీసుకొచ్చి మన చంద్రబాబు గారు అసెంబ్లీలో ఓకే చేసిన తర్వాత మండలిలో దాన్ని అడ్డుకున్నారు. అంటే ఇప్పుడు ఎస్సీని కార్పొరేషన్ ఎందుకు చేశారంటే ఎవరి వర్గం వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేపించుకుంటారు, మాదికి మాది వర్గం వెళ్తారు మాల ఇప్పుడు ఆ బిల్లును అడ్డుకోవటం అసలు ఎందుకు అడ్డుకున్నాడో తెలుసు. వాడు మనవాడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు, కానీ దానిలో చాలా అసలు లాజిక్ మర్చిపోతున్నాడు. ఇప్పుడు ఆ విధంగా ఏంటంటే మాలకి మాదికి దూరం అయిపోయాడు, ఆల్మోస్ట్ ఎప్పుడో దూరం అయిపోయాడు ఎస్సీలు తిట్టి. ఈ సందర్భంగా కూడా చంద్రబాబు గారు దూరం అయిపోయాడు. ఇప్పుడు సిఆర్డీఏ ఉంది, ఆ సిఆర్డీఏలో చాలా అవినీతి జరిగింది, దాన్ని అమరావతి కార్పొరేషన్ చేస్తాను అన్నట్టు దాన్ని రద్దు చేసి దీన్ని పెడతా. అంటే ఆ సిఆర్డీఏ ఉంటే ఆ సింగపూర్ వాళ్ళకి దూసి పెడతారు, కాబట్టి దీంట్లో చేసిన తప్పేం లేదు. మండలి రద్దు చేశాడు. మండలి నెక్స్ట్ ఇయర్ జగన్ గారు కోరుకుంటే మండలిలో చాలా మెజారిటీ వచ్చింది జగన్ గారికి, అయినా ఒకటే అనుకున్నాడు అసలు ప్రజలకి ఏదన్నా చేయాలి అంటే ఈ బిల్లులు పాస్ అవ్వట్లేదు, ఈ పాస్ అవ్వట్లేదు అసలు అనవసరం ఇది, దీనికి సంవత్సరానికి 300 కోట్లు 23 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాల్లో కూడా లేదు, ప్రధానమంత్రి గారు కూడా ఎప్పుడు అన్నారు అసలు ఇదంతా వేస్ట్ అని. అదంతా మన రాష్ట్రానికి సంబంధించిన మ్యాటర్, అది మండలి ఉండాలా ఉంది. అసలు యాక్చువల్గా వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు మండలిలో చాలా పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, చుక్కారామయ్య గారు అని, తర్వాత ఇంకా చాలా పెద్ద మేధ. ఇప్పుడు ఎవరు ఉన్నారంటే బుద్ధయ్యం కన్నా నారా లోకేష్ నారా లోకేష్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ మండలిలో బిల్ అంటే ఏంటో తెలియదు, బిల్ పాస్ అంటే ఏంటో తెలియదు, ఏదేదో చెప్తారు, 771 ఆర్టికల్ అంటారు అది అంటారు ఇది అంటే అవన్నీ కరెక్ట్ కాదు. జగన్ గారికి ఎంత వాళ్ళు శోభ పెట్టినా జగన్ గారికి అంత ప్లస్ పాయింట్ అయితే, ఇప్పుడు రేపొద్దున ఎలక్షన్లు పెడితే అసలు ఇప్పుడు ఎలక్షన్లు పెడితే జగన్ గారికి 75 కి 75 సీట్లు వచ్చేస్తాయి. కుప్పంలో చంద్రబాబు కూడా ఓడిపోతాడు, అది మాత్రం కన్ఫర్మ్. కుప్పం ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఈయన ఎట్లా ఓడించాలని. ఇప్పుడు కుప్పాన్ని మున్సిపాలిటీ చేశాడు, 3 మున్సిపాలిటీలు చేశాడు. అసలు జీవిత చరిత్ర అంతా చంద్రబాబు నేను ఏదో పెద్ద సీనియర్ను తోపు గీపు అంటాడు, ఆయన వల్ల కాల జగన్ వల్ల అయింది. రేపొద్దున మన కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడుతున్నాడు, ఎన్టీఆర్ జిల్లా అని. ఈ ఎన్టీఆర్ వల్ల కాలేదు, చంద్రబాబు వల్ల కాలేదు, శుభ్రంగా ఆయనకి ఎన్టీఆర్ గారికి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. ఇలాంటివి ఎన్నో చేస్తున్నాడు జగన్ గారి గురించి. ఎవడు ఎన్ని మాటలు మాట్లాడినా డేరింగ్ అండ్ డాషింగ్, ఎవరు ఎన్ని పెట్టినా కానీ ఆయన చేసే పథకాలు అని చేస్తాడు. ఇంకో 10-20 సంవత్సరాలు జగన్ గారే ఉంటారు. అసలు పథకాల గురించి మాట్లాడటలేదు అసలు ఎవరికి ఏంటి. ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 పడి, అదే ఆటో ఫ్యామిలీలో మళ్ళీ అమ్మఒడి పథకం 15,000 పడి, మరి అదే ఇంట్లో ఇంకొకరికి పెన్షన్ వచ్చింది అంటే ఏంటి, దగ్గర దగ్గర 5,000 ఒక సంవత్సరంలో 5,000 ఇచ్చినట్టు ఒక కుటుంబానికి. ఆ పథకాల గురించి ఎవరిని అడిగినా కానీ పాజిటివ్గా 100% పాజిటివ్. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు పథకాలు తీసుకోవట్లేదా, అమ్మఒడి తీసుకోలేదు. ఇప్పుడు రైతులు ఏదో ధర్నాలు చేస్తున్నారు, రైతు భరోసా తీసుకోలేదా, అమ్మఒడి పథకం తీసుకోలేదా, ఆటో వాళ్ళు ఉన్నారా దాంట్లో ఆటో వాళ్ళు డబ్బులు తీసుకోలేదా. ఇవన్నీ ఏంటంటే ఆయన బినామీలు, ఆయన చుట్టుపక్కల పొలాలు కొన్నారుగా అవన్నీ రేట్లు తగ్గిపోతాయి అని
ఆయన ఏదో డ్రామాలు ఆడుతున్నారు తప్ప, ఆయన చిన్న ట్రాప్లో పడిపోయాడు. చంద్రబాబు గారు పాపం ఏంటంటే, జగన్ గారు పెట్టిన ట్రాప్ ఏంటంటే, మొన్నటిదాకా 40 ఇయర్స్ అండి అన్న అన్నాడు కాబట్టి దాన్ని ఇప్పుడు ఏం చేశాడంటే మూడు గ్రామాల నాయకుడిని చేసేసాడు. ఇంకోటి అంటే కుల ఆల్రెడీ కుల నాయకుడు అని తెలుసు. ఇప్పుడు ఏంటంటే ఆ కులాలకు సంబంధించిన పొలాల గురించే చంద్రబాబు పోరాడుతున్నాడని ఇటు ఉత్తరాంధ్ర వాళ్ళు ఇటు రాయలసీమ వాళ్ళు అంటున్నారు. రేపు పొద్దున ఉత్తరాంధ్రను రాయలసీమలో ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి, నాకు అమరావతే కావాలి, ఈ రెండు వద్దని చెప్పి ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయమనంటే జనాలు చెప్పులు తీసుకుని కొడతారు. అసలు మనోడి స్టాండ్ ఏంటి తెలిసింది. నెక్స్ట్ వచ్చే 2-3 సీట్లు కూడా రావు. 75కి 75 సీట్లు జగన్ గారు గెలుస్తారు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.